నమస్తే మేడం నమస్తే అమ్మ ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుంచి గురుమార్పు సంభవిస్తుంది కాబట్టి మరి ఈ కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ప్రత్యేకించి గురుమారాలని మారాలని అందరం ఆశిస్తూ ఉంటాం బట్ వీళ్ళకు మార్పు అనుకూలంగా ఉండబోతుందా ప్రతికూలంగా ఉండబోతుందా ఇక్కడ గురువు మార్పుని పాజిటివ్ అండ్ నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు కర్కాటక రాశి వారికి మెయిన్ విషయం ఏమిటి అని అంటే ఆ వీళ్ళకి కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్తూ ఉంటాయి బట్ నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి మెయిన్ గా కోర్టు సమస్యలు అనగానే మనం డీల్ చేసేదే జడ్జెస్ తోటి అడ్వకేట్స్ తోటి మన మనకి ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వాళ్ళు మనకి సహాయ సహకారాలు మనం ఆశించినంతగా ఇవ్వకపోవచ్చు ఇది నంబర్ వన్ పాయింట్ నంబర్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు అనేవి ఉన్నప్పుడు ఆ మార్పులు మీకు నచ్చిన విధంగా లేకపోవటం ఎక్కడో అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది బట్ ఓవరాల్గా చూసుకుంటే అది మంచిగానే ఉంటుంది అయితే ఏ పనులు అయితే మనకి నెగటివ్గా ఉంటాయో కొన్ని కొన్ని రకాల పనులు మనము చెయ్యకూడదు అలాంటి పనులు చేసే అవకాశాలు ఉంటాయి అంటే ఏంటి ఒక రకంగా నమ్మక ద్రోహమే కదా అంటే మనని కొంతమంది నమ్మక ద్రోహం చేస్తే మనం ఇంకొంతమందిని చేస్తాం కాబట్టి అలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మన గురించి మనము చాలా విపరీతంగా గొప్పగా చెప్పుకోవటం ఆ తర్వాత నేను పనిలో రా సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ని స్పైడర్ మ్యాన్ని అనుకోవటం ఆ తర్వాత పని విషయానికి వచ్చేటప్పటికి దాన్ని నిర్లక్ష్యం చేయడం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా ఇంకొకళ్ళ మీద నెపంతో తోయటం కాబట్టి ఇలాంటివి కూడా చేయకూడదు వీటి వల్ల నష్టం ఏంటో చెప్పమంటారా పాయింట్ నెంబర్ వన్ నష్టం ఏంటి అని అంటే మీతో ఎవరైతే ఇప్పుడు ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది మన నలుగురితో కలిసి మాట్లాడితే వాళ్ళు మాతో మాట్లాడతారు వాళ్ళతోటి పని చేస్తున్నాము అని అంటే వాళ్ళ హెల్ప్ మనం తీసుకుంటాం మన హెల్ప్ వాళ్ళకి ఇస్తాం మనం ఎప్పుడు వాళ్ళ హెల్పే తీసుకొని వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్లో మనకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ కెరియర్ గ్రోత్కి మనం బాగుంటుంది మన హెల్ప్ అనేది వాళ్ళకు అనిపించినప్పుడు మనం గనక ఆ పని చేయలేదనుకోండి అప్పుడు ఆ వ్యక్తులు కానీ ఆ వ్యక్తి కానీ వ్యక్తులు కానీ మనతోటి సరిగ్గా వ్యవహరించరు మనతోటి సరిగ్గా ఉండరు కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు కనుక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే డెఫినెట్గా ఒక మంచి పెద్ద ఇల్లు కొనుక్కుంటారు మామూలు ఇల్లు కూడా కాదు పెద్ద ఇల్లు కొనుక్కుంటారు అయితే ఆ పెద్ద ఇల్లు కొనుక్కోవటంలో బాగా భారీగా అప్పులు కూడా చేస్తారు కాబట్టి మూడు విషయాలు ఒకటి కోర్టు ఒకటి మన వెనకాల మనకి గోత్ర మూడోది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం నాలుగోది అప్పులు ఈ ఇవే ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారికి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాల మీదే ఫోకస్ కనపడుతూ ఉంటుంది అక్టోబర్ తర్వాత నుంచి ఇంకొక ఫోకస్ ఉంటుంది అదేమిటి అని అంటే ఇది జనవరి వరకు కూడా ఉంటుంది సంతానం మీద ఉంటుంది సంతానం కావాలని అనుకోవటము కలగాలని కోరుకోవటము వాళ్ళ చదువుల గురించి చేయటము ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు చూసారా ట్రేడింగ్ షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో చాలా పెద్దగా భారీ మొత్తాల్లో పెట్టేయడము ఆ తర్వాత అది గ్రోత్ లేదు అని అనుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో దాని మీద నియంత్రణ రావాలి దాని మీద కన్ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇంకా అన్ని విషయాలలోనూ పాజిటివ్గా వెళ్తారు లేదు అని అంటే కర్కాటక రాశి వారు కొంచెం ఇబ్బంది మాత్రం పడతారు ఆరోగ్యపరంగా కుదపడే సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ నుంచి ఉంటుంది బట్ వీళ్ళ పరంగా గనక మనం చూస్తే వీళ్ళకి సర్జరీస్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి కొంచెం ఈ రాశి వాళ్ళు ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త ఓకే కాబట్టి ఈ విషయాలు కనుక వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే డెఫినెట్గా ఈ సంవత్సరం కొంచెం పాజిటివ్గా వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి అంటే ప్రయత్న పూర్వకంగా వీళ్ళు పనులు సాధిస్తారు అని చెప్పుకోవచ్చు నిరాశ మాత్రం చెందకూడదు డెఫినెట్గా రిజల్ట్స్ ఉన్నాయి అట్లీస్ట్ విషయాలు బాగుండకపోయినా మరి మాకు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వైవాహిక జీవితంలో పరవాలేదని చెప్పొచ్చు అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవడానికి లేదు ఇక్కడ పరవాలేదు అంటే ఓకే లాగేస్తారు బండి అంటాం కదా అలాగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనే వారికి కూడా రాశి ఫలితాల ప్రకారంగా అయితే కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు వీళ్ళకి వివాహం జరిగేందుకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటాయి అలాగే పెళ్లి కావాల్సిన వాళ్ళకి కొంచెం ఆలస్యం అవుతుంది దీంతో పాటు ఎవరికైనా సరే ఎఫైర్స్ లాంటివి ఉంటే కనుక అవి కూడా అక్టోబర్ తర్వాత నుంచి కొంచెం అవి క్యాన్సిల్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి బ్రేకప్స్ అంటారు కదా ఆ బ్రేకప్స్ లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక రాశి వారికి ఎంతో పాజిటివ్గా ఉండొచ్చు ఈ రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి అఫైర్స్ విషయంలో బ్రేకప్ అనేది మనం చాలా క్లియర్గా గమనించవచ్చు కనుక అట్లాంటివి ఏవైనా జరిగే అవకాశాలు కనపడుతున్నప్పుడు వాటికి సంబంధించి అమెండ్మెంట్స్ చేసుకోవటం మార్పులు ఏమైనా చేసుకోగలమా అని చూడటం ఒక్కొక్కసారి మనం ప్రేమించే వ్యక్తులు మనకి కనిపించటం ఒక రకంగా ఉండొచ్చు వాళ్ళ ప్రవర్తన అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే అవి మీ మనసుని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు మానసికంగా క్షోభపడుతూ ఉంటే హీ ఆర్ షీ వీరు రైట్ పర్సన్ కాదు అని గమనించుకోవాలి దీనికి ఏమిటి అని అంటే పరిహారం చేసేసుకుంటే ఆ మనిషి మారిపోతాడా మనుషులు మారరు మనుషుల స్వభావం ఎలా ఉందో అది అలానే ఉంటుంది పరిస్థితులను బట్టి నీరు ఎలా అయితే ఏ పాత్రలో పోస్తే దాని ఆకారం మారుతుందో మనం కూడా అంతే పరిస్థితులను బట్టి మారుతాం మన స్వభావం ఏదైతే ఉందో అది ఎప్పుడూ మారదు జస్ట్ ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు మా భర్త భార్య మమ్మల్ని ప్రేమించాలి లేదా ఇట్లా విడిపోతున్నాము విడిపోయాము వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రావాలి విడిపోయిన తర్వాత దగ్గరికి రావటం అనేది జరగదు దగ్గరగా ఉంటే అసలు విడిపోరు రెండూ ఆలోచించాలి కాబట్టి అక్కడ ఏదో నెగటివ్ ఉండబట్టే కదా విడిపోయారు విడిపోవటం మన మంచికే అనుకోవాలి కాబట్టి ఇది ఈ రాశికి చెందిన ప్రేమికులు తప్పనిసరిగా గమనించాలి ఇది తర్వాత ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం దుబారా ఖర్చులు విపరీతంగా ఉంటాయి వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అవుతుంది ఎక్కడా రూపాయి మాత్రం వీళ్ళకి నిలబడదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు ఉన్నాయి అవేవి అంత ఆశాజనకంగా లేవు అంత గొప్ప మార్పులుగా మనం భావించడానికి లేదు ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అనుకున్నా కూడా చాలా మినిమం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అంటే ఇంక్రిమెంట్స్ అవి రావడానికి కూడా చాలా మినిమం గ్రోత్ అనేది కనపడుతుంది ఇవి మనకి ఈ రాశి వారిలో ప్రత్యేకంగా ఉంది కొంచెం అష్టమ శని ఉండటం వలన కూడా ఆరోగ్య పరంగా ఉద్యోగపరంగా రిలేషన్షిప్స్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకనే మనం ఇంత చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట ఎస్పెషల్లీ పరిహారం వైపుగా మనం చూస్తే ఉపశమనం లభించడానికి అట్లీస్ట్ ఎక్కడొకడ హోప్ క్రియేట్ చేయాలి కాబట్టి ఏం చేస్తే మంచిది అంటారు మేడం మెయిన్గా వీళ్ళు చేయాల్సింది గురువు గారికి సంబంధించి మనం ఇప్పుడు గురు మార్పును తీసుకుంటున్నాం గనక గురువు గారికి సంబంధించి డెఫినెట్గా చేయాలి ఒకటి ఏంటి అని అంటే గురుగ్రహానికి సంబంధించి చాలా హ్యాపీగా ఈజీగా చేసుకునేది దక్షిణామూర్తి శ్లోకాలు చదవటం ఇప్పుడు మనకి శ్రీకాళ్ళ హస్తి వెళ్తే మనకి దక్షిణామూర్తి స్వామివారిది కనపడుతుందనమాట ఎంట్రన్స్లోనే ఉంటుంది స్వామివారికి సంబంధించి అక్కడ పూజలు చేయించుకోవటం శివాలయంలోనే ఉంటుంది కనుక దానికి దోష పరిహారం కూడా అవుతుంది అంటే క్షేత్ర దర్శనము అవుతుంది దక్షిణామూర్తిని కొలిచిన వాళ్ళము అవుతాం దక్షిణామూర్తిని కొలవటం వలన ముందర మన బుద్ధి ఏదైతే ఉందో అది రైట్ ట్రాక్లో ఉంటుంది బుద్ధి వికసించాలి అని అంటే దక్షిణామూర్తిని ఆరాధించాలి ఆయన మేధస్సును కలిగించేవాడు కాబట్టి నీలో బుద్ధి వికసిస్తుంది అంటే నీ ఆలోచన పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద ఒక ఒక అవగాహన వస్తుంది పిల్లలు కూడా చదువు పరంగా ఇబ్బంది పడుతున్నారు దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు చదవటం హోమం చేయించటం ఇవి రెండూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధించటం స్వామివారి దర్శనం చేసుకోవటం మేధా దక్షిణామూర్తి శ్లోకాలను చదవటం నోరు తిరక్కపోతే పెట్టుకొని విని చదవటం నేర్చుకోవటం అంతేగాని నాకు ఇది రాదు అది రాదు అంటే ఏది రాదు అనేక పనులు మనము నేర్చుకుంటూ ఉంటాం జీవితంలో అనేక పనులు నేర్చుకుంటూ ఉంటాం ఇది కూడా మన శ్రేయస్సు కోసం మన డెవలప్మెంట్ కోసం మన కోసం మనం చేయాలి కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన ఈ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే